హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఎట్టకేలకు మనమైతే ఒక హిందూజా ఫైనాన్స్తో చేరి ఒక బండి అయితే కొన్నామన్నమాట. హిందూజా ఫైనాన్స్ని ఎందుకంటున్నానంటే అందరూ మార్గదర్శనం చేసి కొన్నామంటారు కదా, అలా లేకుండా మనం హిందూజా ఫైనాన్స్ చేరి ఒక బండి కొన్నాము. ఎవరైనా కానీ ఏదన్నా కొత్తగా బండి తీసుకున్నా ఏం తీసుకున్నా దర్గాలకు గుళ్ళుకు వెళ్ళడం అలవాటు అయినవైతే కదా, అలాగే మనం కూడా చింతామణి దగ్గర ఉండి ఒక దర్గాకి వెళ్ళడం జరిగిందనమాట. పర్టికులర్గా ఆ దర్గాకి ఎందుకు వెళ్తున్నారు అనేది మీకైతే డౌట్ రావచ్చు. ఏమి డౌట్ ఏం లేదు, నా పేరు బావాజాను, ఆడు ఉండేది దర్గా వచ్చి అమ్మాజాన్ బావాజాన్ కాబట్టి అందుకనే ఆ దర్గాకి వెళ్ళడం జరిగింది. ఇంకొకటి అదేమంటే మాకు దగ్గరలో ఉంది, ఒక 60-70 కిలోమీటర్ల దగ్గరలో డిస్టెన్స్లో ఉంది కాబట్టి దానికి వెళ్ళడం జరిగింది. అంతే, అంతకుమించి మీరు అనుకున్నట్లు ఇంకేమీ లేదు. వెళ్తే వెళ్ళాంలే కానీ ఏమి ఉపయోగం అంటారా, నా వల్ల ఏమి ఉపయోగం లేదు. నేను వెళ్ళిన దానికి నేను వెళ్ళాను కదా, అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా అక్కడ ఉన్న దర్గా అక్కడ లోపల ఏమేమి చేస్తారు ఎలా ఉంటుంది ఏమనేది చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో తీయడం జరిగింది. అక్కడ అమ్మాజాన్ బావాజాన్ దర్గా అనమాట. ఆ దర్గాలో ఇక్కడ కూర్చోని వాళ్ళంతా నైట్ టైం ఆడే పనుకునే వాళ్ళు, ఇంకా లేదంటే దయాలు పాడు వచ్చింటే ఇడిపించుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ దర్గా దగ్గర. ఈ కాలంలో కూడా దయాలు ఉంటాయని మీరు అనుకోవచ్చు, కానీ ఈ కాలంలో కాదు కదా, ఏ కాలంలో కానీ దయాలు ఉంటాయని నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అలాగే దయాలు పాడు ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళండి. ఇది అమ్మాజాన్ బావాజాన్ వారి దర్గా. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు లోపల ఇలా ఉంటుంది, కానీ కెమెరా లోపలికి వెళ్తూ ఉంటే కెమెరా లోపలికి ఎత్తుకెళ్దామన్నామంటే అక్కడ ఉన్నారే పీసీ అంటే పోలీసు వాళ్ళు, వాళ్ళు ఫోన్ పిక్కుంటామని చెప్పారు. మనము లోపలికి వెళ్ళి ఫోన్ పిక్కోవడం ఎందుకులనే ఉద్దేశంతో ఫోన్ అయితే లోపలికి వెళ్ళాం. ఇంకా అలాగే ఏమైనా షాపింగ్ చేయాలన్నా, పార్కు బండ్లు పార్క్ చేసుకోవాలన్నా, అదంతా అక్కడ ఉండే గుట్ట అది ఇది ఎలా ఉంటుంది ఏమనేది ఇది అనమాట ఈ ఏరియా. అక్కడ రాశా చూడండి, బండి పార్కింగ్ చేసినా కూడా 500 ఫైన్ అంట. ఒకప్పుడైతే అమ్మాజాన్ బావాజాన్ దర్గా దగ్గర ఏమీ లేదనమాట, కానీ ఇప్పుడు మాత్రము చాలా రూల్స్ రెగ్యులేషన్స్ చాలా అయిపోయినాయి. ఎందుకంటే చాలా ఇంప్రూవ్ అయింది అనుకోవాలి మనం, అంతే, అంతకుమించి ఏమనుకోనక్కర్లే. దాంట్లో కూడా అమ్మాజాన్ బావాజాన్ దగ్గర కూడా ఇన్కమ్ చాలా వస్తుంది అనమాట ట్రస్టీలకు. మామూలుగా తిరుమల తిరుపతి దగ్గర విఐపీ దర్శనాలు ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా విఐపీ దర్శనాలు కూడా జరుగుతున్నాయన్నమాట. అంటే పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు వెళ్ళొస్తే మనం డైరెక్ట్గా మనం లైన్లో నిలబెట్టి వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోతారనమాట. అలాగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా. కానీ ఈ దర్గా కూడా చాలా ఇంప్రూవ్ అయింది, ముందుటికి ఇప్పటికి 15 కిందటికి ఇప్పటికీ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. కానీ ఇంకొకటి, ఎక్కడున్నా ఏమున్నా కూడా మామూలే కదా, తెలిసిందే బిజినెస్ అంటే తెలిసిందే కదా, వ్యాపారంలాగే చూస్తారన్నారు తప్ప వాళ్ళేమి ప్రేమతో ఏం చేయడం లేదు. చాలామంది అనుకుంటారు ఇలా దర్గాలకు వాడు వెళ్ళకూడదు కదా ఏమేని, నమ్మే వాళ్ళకు దేవుడు, నమ్మని వాళ్ళకు దయ్యం, అంతే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, ఉండేవాళ్ళు ఉండొచ్చు, మనమేం దానికి వెళ్ళండి అని చెప్పము, ఉండండి అని అయితే మనమైతే చెప్పము. మన వీడియో ఏం తెలుసా, మన నేనైతే వెళ్ళాను, నాతో పాటు మీరు కూడా చూడాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం అయితే జరుగుతుందన్నమాట. ఏంది ఇంత స్పీడ్గా మాట్లాడుతున్నాడు, ఏమంత అర్జెంటుగా ఉంది, ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా? మీరు అనుకున్నట్లు అక్కడికైతే నేనే వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ వీడియో అయితే చూద్దాం, ఒకసారి ట్రై చేద్దామనే ఉద్దేశంతో సరసరా. ఎందుకంటే చాలామంది ఇలాగే స్పీడ్గా వీడియో చేస్తున్నారు కదా, అదే ఉద్దేశంతో నేను కూడా స్పీడ్గా చేస్తున్నా. మీరు అనుకున్నట్లు ఏమో ఇంత అర్జెంటుగా చెప్పి అని ఎక్కడైనా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అక్కడైతే వెళ్ళాల్సిన అవసరం లేదులే. ఇంకొకటి, ఇది వచ్చి ఒల్లీ దర్గా, నిమ్మకాయన పల్లి అంటారనమాట ఈ దర్గా అక్కడ. అంటే ఏ దర్గా ఏమనేది మీకైతే చెప్పలేదు, కానీ నేను ఒకటైతే చెప్పగలను, అమ్మాజాన్ బావాజాన్ వాళ్ళ సన్ అంటే అబ్బాయి అనమాట ఈ దర్గాలో ఉండేది, అది ఒకటైతే చెప్పగలను. నాకు తెలిసింది అదే కాబట్టి అదే ఒకటే చెప్తాను, ఇంకోటి ఏమని చెప్పాలంటే నాకైతే తెలీదు. తెలిసింది ఏమన్నా వేరే వాళ్ళని అడిగి ఎవరికన్నా మీకు తెలుసుకునే ప్రయత్నం చేద్దామనుకుంటే ఎంతసేపటికి ఎవరు చెప్పే విధంగా అయితే లేదు. ఇది ఒలివారి దర్గా అనమాట, లోపల ఇలాగ ఉంటుంది అనమాట. ఏంది ఇలా ఉంది అనుకుంటారా, అంతే అండి, దర్గాలన్నీ అలాగే ఉంటాయి. తెలిసిన వాళ్ళు ఏమనుకోరు, తెలియని వాళ్ళు అయితే ఏదేదో అంటా అంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. సరేలే, వీడియో విని మీకు తలకాయ నొప్పి పాడు వస్తూ ఉంటుంది కాబట్టి లాస్ట్లో రండి, ఈ ఓలిగలు చేస్తా అన్నారు స్పెషల్గా, అక్కడ తినేసి వెళ్ళిపోదాం. అలాగే వెళ్తూ మా వీడియో కానీ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి వీడియోలు ఇంకా పెట్టాలనుకుంటున్నాను.